జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు తెలియక చేసే ఈ పనుల వల్ల మీ జీవితంపై చెడు ప్రభావం ఉంటుంది బుధవారం బుధుని రోజు కావడంతో ఈ రోజున కొన్ని పనులు చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి మరి బుధవారం నాడు ఏ పనులు చేస్తే అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది ఏ పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రుణాలు తీసుకోవడం మరియు ఎవరికైనా డబ్బు ఇవ్వడం బుధవారం అశుభం ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు బుధవారం రోజున తమలపాకులు వత్సలు కొనకూడదు బుధవారాల్లో చెడు మాటలను ఉపయోగించడం వల్ల బుధగ్రహం బలహీనమవుతుంది దీని ప్రభావం వల్ల మీరు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ రోజున ఎవరూ చెడు మాటలు మాట్లాడకూడదు బుధవారం రోజున మరిచిపోయి కూడా మద్యం మాంసాన్ని తీసుకోరాదు ఈ రోజున వీటిని తీసుకోవడం వల్ల మీలోకోపం వంటివి పెరగొచ్చు బుధవారం పెట్టుబడులు పెట్టడం వల్ల అది నష్టానికి దారితీయవచ్చు ఆర్థిక నష్టాన్ని నివారించడానికి బుధవారం పెట్టుబడికి దూరంగా ఉండండి శుక్రవారం పెట్టుబడికి ఉత్తమమైన రోజు బుధవారం రోజున పడమర వైపు ప్రయాణించకూడదు భర్త దీర్ఘాయువు కోసం వివాహిత స్త్రీలు బుధవారం నల్లని వస్త్రాలు ధరించకూడదు అలాగే ఈ రోజున నల్లని ఆభరణాలు ధరించకూడదు ఈ రోజున ఆకుపచ్చని దుస్తులను ధరిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరూ కూడా నలుపు రంగు దుస్తులు ధరించరాదని శాస్త్రంలో పేర్కొన్నారు ఒకవేళ నల్ల రంగు దుస్తులు ధరిస్తే భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా కలహాలు పెరుగుతాయట బుధవారం ఏ పరిహారాలు చేస్తే అన్ని సమస్యలు దూరమవుతాయో చూద్దాం హిందూ సంప్రదాయంలో బుధవారం గణపతికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు ఈ రోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజున గణనాథుడిని పూజించడం వల్ల మీ జాతకంలో ఉన్న బుధదోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు గణేశుడికి ఇరవై ఒకటి జాపత్రి సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం పూర్తిగా తొలగిపోతుంది బుధవారం ఓం గం గణపత్యే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం జపిస్తే మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అలాగే వినాయకుడి ఆశీస్సులు మీపై శాశ్వతంగా ఉంటాయని పండితులు చెబుతారు అలాగే బుధవారం రోజున పదకొండు గరికలు తీసుకుని వాటికి పసుపు రాసి వీటిని పసుపు రంగు వస్త్రంలో పెట్టి వినాయకుడి ముందు ఉంచాలి ఆ తరువాత ఈ వస్త్రాన్ని భద్రంగా తీసుకెళ్లి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి దీనివల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదట వినాయకుడికి అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం పూజ చేసేటప్పుడు గణేశుడికి పసుపు పువ్వులు సమర్పించాలని గుర్తుంచుకోండి మీకు డబ్బు కొరత ఉంటే బుధవారం రోజు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ కొన్ని పూలు వేసి మూటకట్టి వినాయకుని ఫోటో దగ్గర ఉంచి పూజ చేయండి పూజ చేసిన తర్వాత ఆ మూటను మీరు డబ్బు దాచుకునే చోట ఉంచండి ఇలా చేయడం వల్ల మీ సంపదను పెంచుకోవచ్చు అలాగే వినాయకుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటాయి బుధవారం సూర్యోదయానికి ముందు రెండు చెంచాల పెసళ్లు తీసుకుని మీ కోరికను గణేశుడికి చెప్పి వాటిని ప్రవహించే నీటిలో వదలండి దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రతి బుధవారం పాలతో చేసిన పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిది దీనివల్ల రుణబాధలు తీరుతాయని పండితులు చెబుతున్నారు గణపతికి గరిక అంటే చాలా ఇష్టం గరికను సమర్పించడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది కనీసం ఇరవై ఒకటి గరికలు గణపతికి సమర్పించాలి వరుసగా ఐదు బుధవారాలు ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి బుధవారం రోజున గణేశుని ఫోటోకి కుంకుమ బొట్టు పెట్టి గణేశుడికి పూజ చేసిన తరువాత మీ నుదిటిపై దేవునికి పెట్టిన కుంకుమను పెట్టుకోండి ఇలా చేస్తే ఆ గణేశుని అనుగ్రహంతో సుఖసంతోషాలు కలుగుతాయి బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు బుధవారం గణేశ రుద్రాక్షను ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది బుధవారం రోజు ఎవరికైనా పేదవారికి పెసర్లు దానం చేయాలి ఈరోజు పెసరపప్పు తింటే మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల బుధుని స్థానం బలపడుతుందని విశ్వాసం బుధవారం ఓన్ రీమ్ క్లీన్ చాముండాయై విచార అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ కష్టాలు అన్నీ తొలగుతాయి మీరు రుణ విముక్తి నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే బుధవారం గణేష్ స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి మీ కెరీర్ మెరుగుపడుతుంది అలాగే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి బుధవారం కమలా పండ్లను దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ పనులు త్వరగా నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు అన్నింటా మీరు విజయం సాధిస్తారు బుధవారం పూట మీ ఇంట్లో సాంబ్రాని ధూపాన్ని వేస్తే ఆర్థికాభివృద్ధి ఉంటుంది బుధవారం పచ్చని బట్టలు ధరించడం వల్ల బుధగ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు బుధవారం నాడు పేదలకు పచ్చి కూరగాయలు పప్పులు దానం చేయండి పచ్చని వస్తువులను దానం చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తీరుతాయి బుధవారం నాడు ఆవుకు పచ్చి గడ్డి తినిపించడం ద్వారా భగవంతుని అనుగ్రహంతో పాటు సకల సంపదలు కలుగుతాయి వరుసగా మూడు బుధవారాలు బుధుడిని పూజించడం వల్ల సంపద మరియు సంతోషం కలుగుతాయి బుధవారం దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు బుధవారం నాడు కొంత డబ్బును దాచిపెట్టండి దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి ఈ రోజున గణేశుడిని అలాగే విష్ణువును కూడా పూజించడం వల్ల మీరు చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది బుధవారం ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను నీటితో కలిపి తీసుకోవాలి ఇలా చేస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలుగుతాయి బుధవారం నాడు గణేశుడి ఆలయానికి వెళ్ళి బొజ్జ గణపరియకు బెల్లం సమర్పించండి దీంతో గణేశుడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి మీకు ఎప్పుడూ డబ్బు ధాన్యం కొరత ఉండదు అంతేకాకుండా బుధవారం నాడు గణేశుడికి మోదకం కూడా సమర్పించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి